నమస్కారం సార్. నమస్కారం సార్. ఎక్కడి నుంచి సార్ మీరు? నేను ఇక్కడనే ఉంటున్నాను సార్, 32 సంవత్సరాలు ఉన్నాను. గుడి స్టార్ట్ మన గుడి సాయిబాబా టెంపుల్ పంచగుట్ట 32 సంవత్సరాల ముందు స్టార్ట్ అయింది. ఈరోజు వరకు నిర్వహణం క్రమంగా జరుగుతున్నాయి అన్నమాట. అన్నదానం, అటు తర్వాత పూజలు అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయి. మా సొంత ఊరు చెన్నై, నేను ఇక్కడికి వచ్చి 25 సంవత్సరాలు అయిందండి. 25 సంవత్సరాలుగా నీ బాబా గారిని కొలుస్తున్నాను. ఆయన కొలవడం వల్ల నాకు ఆరోగ్యం అన్నీ బాగానే ఉన్నాయి, వ్యాపారం బాగానే ఉంది. నేను కూడా బాబా వారికి భజనలు, అటు తర్వాత 2-3 కార్యక్రమాలు చేస్తున్నాను. భజన, అటు తర్వాత అన్నదానం, అటు తర్వాత బాబాకి 3 వేళలు అంటే ఆయనకి తాంబూలం అనమాట. తాంబూలం అంటే ఇష్టం బాబావారికి, అందువల్ల ఇస్తున్నాను. ఇది కాకుండా బాబావారికి చిలుమంటి చాలా ఇష్టం. ఆయన ఉన్న రోజుల్లో ఆయన బుక్కుల్లో ఆయన చరిత్రలో చదువుకున్నాం కాబట్టి ఈ 2 వస్తువులు నేను సమర్పిస్తున్నాను. జై సాయిరామ్. ఇక్కడ మీరు ఏమేమి పూజలు చేస్తుంటారు సార్? నేను ఇక్కడ అన్నదానం చేస్తుంటాను. అటు తర్వాత బాబాకి తాంబూలం సమర్పిస్తుంటాను. ఇది నా పని. ఇది కాకుండా భజన, హైదరాబాద్లో 2-3 గుళ్ళకు నేను భజన చేస్తున్నాను. మన గుడి, కృష్ణకాంత్, అటు తర్వాత గచ్చిబౌలి, ఈ గుళ్ళలో నేను మంచి విశేష రోజుల్లో భజనలు ఇవన్నీ నిర్వహిస్తుంటాను. అటు తర్వాత మా ఫ్యామిలీలో ఏ ఇబ్బంది వచ్చినా బాబాని తలుచుకుంటే నా పనులు అవుతాయని నా నమ్మకం. మీ లైఫ్లో ఏమైనా జరిగిన విషయం? నా లైఫ్లో 2 జరిగేస్తాయి. ఒకటి, మా అబ్బాయికి పెళ్లి కాకుండా ఉంటే చాలా తర్వాత పెళ్ళి అయింది. చాలా మిరాకిల్ అది. చెప్పాలంటే ఎంతనో చెప్పొచ్చు ఆయన గురించి, ఒకటి కాదు 2 కాదు, ఎన్నో చెప్పొచ్చును. కానీ షిరిడి సాయిబాబా ఎంత పవరో ఇక్కడ కూడా అంతే పవర్. కారణం ఏంటంటే షిరిడి సాయిబాబా ఈయన ఒకే మారిన రూపురేఖల్లో ఒకే మారినే ఉన్నారు. పైగా నేను ఆంధ్ర తమిళనాడు కాబట్టి తమిళనాడులో చాలా గుళ్ళు వెళ్ళొచ్చాను పోయిన వారం కూడా. అక్కడ అన్ని గుళ్ళు బాగానే చేస్తున్నారు, నిర్వహిస్తున్నారు. మన బాబా మారిగా ఒక రూపురేఖలు దొరికేది కష్టం. అది ఒక గుడి ఒక విశేషం. తమిళనాడులో పెద్ద పెద్ద వాళ్ళు ఈ యొక్క నాయుడుస్ ఉన్నారు, కమ్మనాయుళ్ళు, అటు తర్వాత బలిజనాయుళ్ళు, వీళ్ళంతా బాబా మీద చాలా ఇష్టం. చాలా గుళ్ళు కట్టారు విరివిగా, బాగానే జరిపిస్తున్నారు. అన్ని గుళ్ళకి పోయి వచ్చాను నేను. కళ్ళు నేను ఎవరు చెప్పుకోను, ఆయనకే నేను సమర్పిస్తుంటాను కళ్ళంతా. కానీ అది పగల్లో జరుగుతూ ఉంటాయి కొన్ని. ఎట్లంటే ఒక టైంలో నాకు వ్యాపారం లేకుండా పోతే నేను ఆయన అడుక్కుంటాను, నేను నీతి నిజాయితీ జరుగుతున్నాను, నాకు ఎందుకు వ్యాపారం ఇవ్వవు అని. అంటే ఆయన చాలా సొంతంగా అడుగుతున్నాను అన్నమాట. అంటే ఆయన దగ్గర నేను కోరేది ఎట్లంటే నాకు చాలా దగ్గర కాబట్టి అట్లా ఆ విధంలో కోరుతున్నాను అన్నమాట. ఆయన ఏదో నాకు జరిపిస్తున్నారు బాగానే. ఒకటి పైగా మిరాకిల్ అనేది నా జీవితంలో ఒకటే జరిగిందనమాట. ఇది నా జీవితంలో జరిగింది మిరాకిల్. ఆయన గురించి చెప్పాలంటే ఎంతనో ఉంది. షిరిడికి సంవత్సరంలో ఒకసారి పెళ్ళి వస్తూ ఉంటాను. ఈ మన గుడి నిర్వాహం బాగా జరుగుతుంది. బసవయ్య గారు, అటు తర్వాత మోహన్ గారు, వీళ్ళు మెయిన్గా గుడిని బాగా వృద్ధికి తెచ్చారు. బాగా సమృద్ధిగా అన్నీ జరుగుతుంది అన్నమాట. ఓకే, జై సాయిరామ్.